కొత్తగా బీజేపీ పార్టీ నుంచి సునీల్ కుమార్ గారు మనతో అందుబాటులో ఉన్నారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు, అండ్ అదేవిధంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సాంబశివరావు గారు, మరొక బీజేపీ మిత్రుడు పెద్దపల్లి జితేందర్ గారు కూడా ఈరోజు మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు. బీజేపీ నుంచి ఇద్దరు గెస్టులు కూడా ఈరోజు రాబోతా ఉన్నారు. ఒకరు అక్కడ మనకు కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి మేడిగడ్డకు సంబంధించి జితేందర్ రెడ్డి గారు మాట్లాడబోతా ఉన్నారు. అన్నారానికి సంబంధించి మనకు సునీల్ గారు కూడా ఈరోజు మాట్లాడబోతా ఉన్నారు. దీనిపై చర్చ కొనసాగిద్దాం. సో సునీల్ గారు, సో అన్నారం బ్యారేజ్ మరి కుంగింది, అక్కడ ఒక భుంగ ఏర్పడింది. ఆ భుంగ ఏర్పడి ఆల్మోస్ట్ మొదట 4వ పిల్లర్ దగ్గర ఏర్పడిన నేపథ్యంలో ఆ తర్వాత 38, 39, 40 పిల్లర్ల వద్ద కూడా భుంగ ఏర్పడి ఒకేసారి ఆ ఇసుకతో కూడా మొత్తం వెళ్ళిపోతుంది అనేది స్థానికుల వీడియో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంది. సో మరి మీరు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ అనేక ఫండ్స్ తీసుకొస్తా ఉన్నాము, కేంద్రం నుంచి పెడుతున్నాము అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మరి కఠిన నిర్మాణాల బ్యారేజీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాధానం చెప్తామంటే అది ఇసుక కొట్టుకపోతుంది, ఆ ఇసుక కొట్టుకపోయేదానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి ఏం చెప్తారు మీరు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. అట్లాగే కాంగ్రెస్ శివకుమార్ గారికి, బీఆర్ఎస్ నేత మా సాంబశివరావు అన్నకు, ప్రణయ్ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రణయ్ గారు, ఈ ప్రాజెక్టుల విషయంలో మా మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కానీ, ఈ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ ఉన్న తరుణ్ చుగ్ గారు కానీ కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఒక ఏటీఎం అని చెప్పేసి అనేక మీటింగ్లలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పెద్ద ప్రాజెక్టులను పట్టుకొని వాళ్ళు ఎంత అంటే కేసీఆర్ గారికి ఒక ఆతృత, నేను కంప్లీట్ చేయాలి, నా టర్మ్లో ఇది అయిపోవాలి, దాని నాణ్యత లేదు, దానికి ఉన్న ఇంజనీరింగ్ విభాగాన్ని చూసుకోరు, అన్ని ప్రాజెక్టులు కూడా ఆగమాగం చేసుడే. ఇప్పుడు అన్నారం ప్రాజెక్టులో మన 7 టీఎంసీల నీటరు వాటరు ఉన్నటువంటి స్టోరేజ్ దానికి ఇవాళ నిజంగా చూస్తూ ఉంటే నిజంగా సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. అంటే ఏంది వీళ్ళకి ఎందుకు ఈ ఆతృత, దేనికోసం అంటే, ఎప్పుడు కూడా ఒక వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతుంది అని అంటే దాని మీద ఇవాళ నిజంగా ప్రజలు పట్టం కట్టారు కేసీఆర్ గారికి, అయ్యా నువ్వు ప్రభుత్వం వేలు, నిజంగా ప్రాజెక్టులు కడుతున్నావు, చాలా సంతోషం, రైతులు సుభిక్షంగా ఉండాలని మీ ఆలోచన మంచిదే, కానీ ఈ ఆలోచనలలో ఈ నయవంచన అంటే ఎట్లా అంటే, ఇప్పుడు అందరినీ బెదిరించి ఈ ఇంజనీరింగ్ వల్ల ఒకటి ఉంటుంది, నేను సివిల్ ఇంజనీర్ కాబట్టి మాట్లాడుతున్నా, ప్రాజెక్టులు కట్టాలంటే ఇప్పుడు మనకంటే ముందు ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి, అవి నిజంగా ఇప్పటికీ సజీవ సాక్షులుగా నిలబడ్డాయి, వాటి ముందు ఇలా వెక్కిరించిన పాలవుతుంది కదా, టోటల్ తెలంగాణ సమాజాన్నే వెక్కిరించిన పాలైనట్టుగా బీఆర్ఎస్ వ్యవహరించింది. నేను ఎందుకోసం అంటున్నంటే, మీ కమిషన్లు కావచ్చు, మీ లావాదేవీలు ఏమున్నా చూసుకోండి, కానీ కనీసము భవిష్యత్ తరాలకు ఉపయోగపడకుండా, ఇప్పుడు నా జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జునసాగర్ కట్టేది, ఆయన చనిపోయినా కానీ ఇలా ఆయన పేరు స్థిరస్థాయిలో ఉంది, కాంగ్రెస్ కూడా ఇలా మేము జబలు చేసుకొని, రేపు బీఆర్ఎస్ ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడుతుంది, ఇలా కేసీఆర్ మా జాతిపిత అంటారు, లేకపోతే కేసీఆర్ గారు తెలంగాణ సరే ఎవరన్నా కావచ్చు, చేసింది ఏంది ఇక్కడ అంటే, ఇక్కడ రెండు గమనించాలి ప్రణయ్ గారు. ఒకటి ఏంటంటే, ఆయన దొరతనము పెద్దరికంలో నేనే, ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద సుప్రీం. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలి, ప్రతిపక్షాల సూచనలు తీసుకోరు, ప్రతిపక్షాలకు ఎట్లాంటి అవకాశం ఇవ్వరు, కనీసం ప్రాజెక్టులు సందర్శిస్తామంటే కూడా అనుమతి ఇవ్వరు. ఇవాళ జరుగుతుంది ఏంది, నిజంగా ప్రతిపక్షాల వాళ్ళు పోతే, అంటే ప్రతిపక్షాల వాళ్ళు అఫ్కోర్స్ ఈయన ఎమ్మెల్యే, ఆయన ఎమ్మెల్యే, ఈయన ముఖ్యమంత్రి అయినా, ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అయినాకనే కదా ముఖ్యమంత్రి అయింది, వీళ్ళను చాలా ప్రతిపక్ష నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలను, ఇతర పార్టీల వాళ్ళను ఒక చిన్న చీమల్లాగా, లేకపోతే ఒక పనికిరాని వ్యక్తుల్లాగా చూసి ఇలా టోటల్గా కక్కుర్తి పడి కమిషన్ల కోసం ఇదంతా అన్యాయం జరిగింది. ఈ ప్రాజెక్టులు నిజంగా ఇవాళ ఒకవేళ అన్నారం బ్యారేజో లేకపోతే మేడిగడ్డ బ్యారేజో ఇది కూలిపోతున్నావు, ఇది జరుగుతున్న ఎంత నష్టం అంటే, వీటి మీద ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తా ఉన్నారు, దీనిలో కేంద్రం వాటా ఉంది, ఇవన్నీ ఈ ప్రాజెక్టులలో ఎంతవరకు మీరు ఏం సఫలీకృతమైనట్టు, ఎవరిని మోసం చేసినట్టు. మేమేమంటున్నాం అంటే ప్రతీది కూడా అయ్యా ఇలా కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు, మొన్నటిదాకా ముఖ్యమంత్రి కాదు, ఇవాళ ముఖ్యమంత్రి రేపు దిగిపోతా కావచ్చు, లేకపోతే రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు కావచ్చు. మేమేమంటున్నాం అంటే ప్రజాసొమ్మును, ప్రజాధనాన్ని అన్యాయంగా అక్రమంగా వాళ్ళు లోపలేసుకొని ఇవ్వడం వలన ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయినాయి అనేది బీజేపీ ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే ప్రజాధనం అనేది కేసీఆర్ సొత్తు కాదు. కేసీఆర్ గారు ఏం చేయాలి, ఇవాళ ఆయన ఫామ్ హౌస్ కట్టుకుంటే ఫామ్ హౌస్ గారిని ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకో, కానీ ప్రజాధనంలో ఇవాళ మీరు తీసుకోండి, యాదాద్రి తీసుకున్నామండి, యాదాద్రి అది మంచి బంగారం వసూడు గుడి, సరే కూల కొట్టినవు, కట్టినవు, చేసినవు, చిన్న వర్షానికి రోడ్లు పడే అదివాయి మొత్తం వ్యవహారం అంతా మనం మీడియాలో చూసినాం. అంటే కనీసం ప్రాజెక్టులను మోసం చేసి, రైతులను మోసం చేసి, దేవుళ్ళు
గూడ శటగోపురం నిన్న కాక మొన్న కట్టినటువంటి ఒక్క నిమిషం అండి. ఈవెన్ దో మన సెక్రటేరియట్ కూడా చూసుకుంటే సెక్రటేరియట్ ముంగట నేను మొన్న కేటీఆర్ గారి బర్త్డే రోజే, ఆ రోజు ఎంత పెద్ద వర్షం అంటే హైదరాబాద్ లో మీరు రికార్డులు ఇవ్వచ్చు, నేను స్కార్పియో కాబట్టి అట్లా పోగలిగిన ప్రతి బండి కూడా వెళ్ళిపోతా ఉంది. అంటే ఒక స్విమ్మింగ్ పూల్ కంటే లోతుగా ఉంది, బండ్లు పోతే మునిగేటట్టు ఉంది, పక్కనే హుస్సేన్ సాగర్ ఉందండి, ఇంకా అవుట్లెట్ వాటర్ దాంట్లో కనెక్షన్ ఇచ్చే ఆలోచన కూడా లేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వం అంటే ఏం చేస్తా ఉన్నారు? ఇంకొక చిన్న విషయం చెప్తాను నేను, తర్వాత మీరు అవకాశం కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ అమరవీరుల స్థూపం అని కట్టారు, అమరవీరుల స్థూపం ఒకటే ఉంటుంది ఎప్పుడైనా, ఆ అమరవీరుల స్థూపాన్ని కూడా మళ్ళీ కాదని చెప్పేసి ఏదో అమర జ్యోతి అనో దానికి ఏదో పేరు పెట్టి కొంచెం పక్కన పెట్టి కట్టారు దాన్ని. ఆ స్టీల్ ప్లేట్లన్నీ జర్మన్ నుంచి తెప్పించారు. ఇవాళ మీరు ఒక హాఫ్ కేజీ ఏదైనా గోల్డ్ ప్లేటెడ్ కానీ సిల్వర్ ప్లేటెడో కనీసం ఇత్తడి ప్లేటెడో ఆడు హుస్సేన్ సార్ కాడ ఇలా తగిలేస్తే 24 అవర్స్ లోపల కర్రగా ఇనుములాగా మారుద్ది. అంటే కనీసం ఆ సోయి కూడా లేకుండా ఇలా తెచ్చారు, జర్మనీ ప్లేట్లు పెట్టారు. మీరు ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడు పలంచలు కట్టి తుడుస్తూనే ఉంటారు, ఎన్ని ఏళ్ళు తుడుస్తారు? అంటే మేమేమంటున్నాం అంటే వీళ్ళకి ప్రాజెక్టుల మీద, ప్రాజెక్టులు మంచియే, ఆతృత ఉంది, చాలా మంచిదే, కానీ దాన్ని అన్యాయంగా మోసం చేసి ప్రజాధనాన్ని ఇట్లా అన్యాయం చేయడం మాత్రం బీఆర్ఎస్కు తగదు. అందుకే శిశుపాలం లాగా పాపం నిండింది కాబట్టి ఎలక్షన్ టైంలో అన్ని ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. ఇవి ఖచ్చితంగా రేపు వాళ్లకు తగిన గుణపాఠం తప్పక చూపిస్తాయని నేను అంటాను.